నేను ఇవ్వనరా ఎందుకు ఇవ్వాలో నేను చూస్తాను నాకు ఇచ్చి తీరాలంటే నేను ఇవ్వనంటే ఇవ్వాలంటే ఏంటి బావా తండ్రి కొడుకుల గొడవ చూడు బావా మొన్నటికి మొన్న పక్కింటి బైక్ నమ్మి 10 రోజులు స్టేషన్ లో ఉండి వచ్చిన వీడికి ఇంటి పెత్తనం కావాలంటే ఎలా ఇస్తాం బావా నువ్వు చెప్పింది కరెక్టే బావా మరి నువ్వు చేసిందేంటి నేనేం చేశాను బావా నీ ఇంటి మీద ఏ జెండా పెట్టావు అది 10 రోజులు నీ కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉండొస్తేనే ఇంటి పెత్తనం ఇవ్వడానికి భయపడుతున్నావే 11 కేసుల్లో ఏవన్ గా ఉండి 20 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైల్లో ఉండొచ్చినోడికి రాష్ట్ర పెత్తనం ఇద్దాం అనుకుంటున్నావే నువ్వెలా ఇంటికి పెద్దోడు పోతావో చెప్పు బావా అంటే ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని ఒక్కసారి చూద్దామని సైనైడ్ నాలుక మీద వేసుకుంటావా దెబ్బకపోతావు ఇతను అంతే ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అంటే కష్టపడి కట్టుకున్న రాజధాని ఉండదు పోలవరం ఉండదు మన భూమికి రక్షణ ఉండదు పారిశ్రామికవేత్తలు పారిపోతారు రౌడీయిజం గుండాయిజం పెరిగిపోతుంది అసలు ఎవడిని బతకనిస్తారా మన రాష్ట్రాన్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రం కాళ్ల మీద పడేస్తాడు ఎవడైనా ఒక్క ఛాన్స్ అని వచ్చాడంటే దోచుకోవడానికేరా అవసరమా మనకి ఇదే జెండా ఎగిరిందనుకో సంకనాగిపోతాం